వెళ్ళి మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తూ ఉంటే హోమ్ స్కూలింగ్ రిలేటెడ్వి. సో ఇది కశ్యప్ ప్లే రూమ్. సో ఇలా సెటప్ చేశాను, చాట్స్ కానీ అండ్ ఒక సైడ్ ఏమో మా బాబు చేసిన డిఐవై క్రాఫ్ట్ ఐటమ్స్, ఇంకొక సైడ్ ఏమో వాడు చేసిన కలరింగ్, అలానే ఇంకొన్ని ఏమో ఇలా గ్లాస్కి కూడా అతికిచ్చేసాను అనమాట విండోకి. సో చూడడానికి బాగుంటుంది అండ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ పెట్టాను ఎందుకంటే సన్లైట్ తగులుతుంది, అట్ ద సేమ్ టైం కశ్యప్ కూడా కొంచెం వచ్చి ప్లాంట్స్కి వాటర్ పోస్తాడు. సో హీ విల్ లెర్న్ న్యూ థింగ్స్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అని. సో ఈ వీడియో వచ్చి టాయ్ రొటేషన్ షెల్ఫ్ అబౌట్ ద రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే థీమ్ని తీసుకొని నేను దానికి తగ్గ ఎలాంటి యాక్టివిటీస్ పిల్లలకి చేయించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ నేను జనరల్గా చేయిస్తూ ఉంటాను, ఈ మధ్య బాబుకి స్కూల్ ఉండడం వల్ల సో థీమ్గా సెట్ చేసి చేయించట్లేదు. కాకపోతే ఆ మంత్లో ఆ థీమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్క్షీట్స్ చేయించడము లేకపోతే దానికి తగ్గ టాయ్స్ తీసి అయితే పెడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఐ వాంట్ ఏబుల్ టు రికార్డ్ ద వీడియో. ఇంకా చూసుద్దాం, ఇక్కడ నేనేం పెట్టానంటే ఒకటొకటి నేను చూపిస్తాను, సో చూడండి. అండ్ ఇవన్నీ కూడా కొన్ని నేను ఎడ్యుకేషనల్ కిట్స్లో కానీ అలా తీసుకున్నాను, హోమ్ స్కూలింగ్ కిట్స్. సో అవన్నీ కూడా కంబైన్ చేసి యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడంతా ఏంటంటే డిఐవైవి అన్నీ కూడా ఉంటాయి. సో కమింగ్ అప్ వీక్స్లో కావాల్సినవి హ్యాండీగా పెట్టుంటాను ఎందుకంటే ఈ వీక్ సంబంధించినవి ఆల్రెడీ అయిపోతే అవి యూస్ చేసుకోవచ్చాను. అండ్ మీరు ముందు చూసుంటే ఇవి రెయిన్బో స్టాక్స్, మనం మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అన్ ఓపెన్ ఎండెడ్ టాయ్. అండ్ ఫస్ట్ షెల్ఫ్లో వచ్చేసి మార్కెట్ గేమ్. ఇది ఒక ఎడ్యుకేషనల్ కిట్లో వచ్చింది అండ్ ఈ మనీ కూడా ఎడ్యుకేషనల్ కిట్లో వచ్చింది. సో ఇది యూస్ చేసుకొని నేను మా బాబుకి ఏం చెప్పబోతున్నా అంటే అసలు మనీ రొటేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఒక షాప్ నుంచి ప్రొడక్ట్స్ కొంటాము, సో అసలు మనీ ఎందుకు ఇవ్వాలి? సో మన దగ్గర నుంచి మనీ, ఆ ఫార్మర్స్ దగ్గర మనీ, సో అలా మనీ హ్యాండ్ టు హ్యాండ్ ఎలా మారుతుంది అనేది దానికోసం నేను ఈ యాక్టివిటీ సెటప్ చేశాను. సో ఇక్కడ క్యాష్ ఉంది, టాయ్ క్యాష్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియాలో పండించే కొన్ని కొన్ని దినుసులు ఉంటాయి కదా, పప్పు దినుసులు, అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారనమాట సాక్స్. సో ఫార్మర్ మార్కెట్ నుంచి ఎలా తెచ్చుకోవచ్చు అని ట్రక్ ఉంది, సో ఎలా క్యారీ చేస్తారు అని, సో దీని ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది వచ్చేసి నేను ఎప్పుడో పెళ్ళి కాకముందు ఒక గేమ్ విన్ అయ్యాను, సో అది వచ్చిందనమాట. ఇది జామ్కి సంబంధించింది, కిసాన్ జామ్ వాళ్ళది, బట్ ఇది కంప్లీట్ మనకు కొంచెం ఇండియా బేస్డ్ కాబట్టి సో అలా ఉంటుంది అనమాట, జంగల్ సఫారీ లాగా. సో దీనికి తగ్గట్టు ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. సో ఇవేంటి అంటే డైస్ రోల్ చేసినప్పుడు, సో మనము స్నేక్ అండ్ ల్యాడర్ ఎలా ఆడతామో అలానే. దాని తర్వాత ఏదో ఒక కలర్ పిక్ చేసుకోవాలి, ఆ కార్డులో ఉన్న ఫ్యాక్ట్ చదవాలన్నమాట. సో ఇది ఈ గేమ్. సో ఈ గేమ్స్ నేను జనరల్గా టాయ్ రొటేషన్ షెల్ఫ్ సెటప్ చేసేటప్పుడు కనీసం 3 to 4 గేమ్స్ సెటప్ చేస్తాను. అండ్ ఇదేంటంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసుంటే మీకు అర్థమవుతుంది, రోల్ అండ్ డైస్ గేమ్. సో ఈ రోల్ అండ్ డైస్ గేమ్ అనేది మన ఇండియా ఫ్యాక్ట్స్ అన్నీ యాడ్ చేసుకొని నేను ఒక పెద్ద రోలర్ పేపర్ ఉంటుంది దానిలో ఇలా డ్రా చేసి చేశాను అనమాట. సో ఇది కూడా ఈ వీక్లో, ఈ వీక్ ఒక 10-15 డేస్కి ఇదే షెల్ఫ్ అన్నట్టు సెటప్ చేసేసాను. చేసి లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు రాబిన్ ఇంచుకోవాలి ఒక ఎడిషన్, ఒక మంత్ ఎడిషన్ తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా ఇండియా బేస్డ్ కాబట్టి దానికి సంబంధించిన స్టోరీస్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నేను చేసిన డిఐవై అన్నీ కూడా ఇక్కడ కింద లింక్స్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో నా పోస్ట్ని చూడొచ్చు, అంటే మీరు ఇంట్లో ఎలా చక్కగా చేసుకోవచ్చు అని. దీనికోసం నేను ప్రత్యేకంగా ఎక్కడేం కొనలేదండి. సో మన ఇంట్లో ఉండే స్కెచ్ పెన్స్, పేపర్స్ అండ్ చిన్న చిన్న ప్రింటెడ్ పేపర్స్, న్యూస్ పేపర్లు వచ్చే వాటిని కట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఈ కబోర్డ్లో ఏముండింది అంటే ఇండియా మ్యాప్ ఉండింది అనమాట. సో ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్ ఉండింది. ఆ వరల్డ్ మ్యాప్ని పజిల్స్, సో పజిల్ సెట్ చేశాడు, 100-piece పజిల్ నేను అక్కడ ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ పజిల్ వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్లో దొరుకుతుంది. నేను ఆ లింక్స్ కూడా, ప్రొడక్ట్ లింక్స్ కూడా కిందిస్తాను. బట్ కరెంట్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే కనుక నాకు ఒక హోమ్ స్కూలింగ్ ఎడ్యుకేషనల్ కిట్లో వచ్చింది. సో అదే సేమ్ది అలాంటిదే ఇంకా మంచిగా మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఏంటి అంటే ఇది ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్లో నేను ఇక్కడ స్టేట్స్ అన్నీ కట్ చేశాను. ఇది కూడా మళ్ళీ మనకు క్లాస్ మానిటర్ అనే ఎడ్యుకేషనల్ కిట్ నుంచి వచ్చింది. క్లాస్ మానిటర్ వీడియో నేను ఎన్నో రోజులు చేద్దాం అనుకుంటున్నాను, అన్ఫార్చునేట్లీ నేను చేయలేదు ఎందుకంటే చాలా వర్క్షీట్స్ అయిపోయాయి అండ్ చాలా రోజులు అయిపోయింది. బట్ ఖచ్చితంగా నా దగ్గర ఉన్న వాటితో నేనైతే చేస్తాను కపుల్ ఆఫ్ వీక్స్లో. సో ప్లీజ్ గివ్ ఎ టైమ్ ఫర్ విస్.
అండ్ ఇది ఎలా అనమాట. సో ఆ పేపర్స్ తీసుకుని నేను లామినేట్ చేస్తాను ఎప్పటికీ యూజ్ చేసుకోవచ్చు అని. ఒక సైడ్ అదైతే ఇంకొక సైడ్ ఏమో మై ప్లేస్ ఇన్ ద వరల్డ్ ప్రింటబుల్. సో ఇదేంటి అంటే మై ప్లేస్ ఇన్ ద వరల్డ్ ప్రింటబుల్ ఏంటి అంటే వరల్డ్లో మనం ఎక్కడున్నాము, ఏ ప్లేస్లో ఉన్నాము, ఏ లొకేషన్లో ఉన్నాము, ఏ కంట్రీలో, ఏ స్టేట్లో, ఏ సిటీలో ఉన్నాము అనేదన్నమాట. సో పిల్లలకి దీని ద్వారా చక్కగా అర్థమవుతుంది. నేను దాన్ని తీసుకొని మా బాబుతో యాక్టివిటీ కూడా చేయించాను అనమాట. ఇది మళ్ళీ ఇది కూడా క్లాస్ మానిటర్ కిట్దే. సో ఇవన్నీ కట్ చేసుకొని మనం లామినేట్ చేసుకుంటే ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను లామినేట్ ఎలా చేయాలనేది కూడా నేను చక్కగా ఒక రీల్ పెట్టాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీరు ఖచ్చితంగా అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇవి వచ్చేసి ఇండియన్ మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ ప్లేసెస్. ఇది నేను క్రియేట్ చేసిన యాక్టివిటీ షీట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా లామినేట్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేసి పిల్లలకి మనం అక్కడ మన ఇండియాలో ఉండే హెరిటేజ్ ప్లేసెస్ గురించి చెప్పచ్చు. సో వాటిలో అక్కడెక్కడ ఏమేమి ఉంటాయని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇండియా ఫ్యాక్ట్ కార్డ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మన ఫెస్టివల్కి, ఇండియా ఫెస్టివల్కి సంబంధించినవి. అండ్ ఇండియా ఎంబ్లమ్స్ కానీ, సో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి పజిల్ ఏంటి అంటే కింగ్డమ్ పజిల్. సో ఇది కూడా ఇండియా ప్రోడక్ట్ కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. ఇది 54 pieces. జనరల్గా ఎప్పుడైనా సరే 2 ఇయర్స్ అబౌవ్ కిడ్స్కి జనరల్గా పజిల్స్ ఇంట్రడ్యూస్ చేయండి. సో వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. అండ్ వాళ్ళకి బోర్ అనేది కొట్టదనమాట. హెల్ప్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో ఎప్పుడు పిల్లల దగ్గర కొంచెం పజిల్స్ చేసినప్పుడు కొంచెం దగ్గర ఉండండి. ఒక 2 సార్లు కొత్త పజిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హెల్ప్ తీసుకుంటారు. 3వ సారి నుంచి దిల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ లెర్నింగ్ బై దెమ్ సెల్ఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై స్ట్రింగ్స్ నేను చేసి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ చక్కగా ఉన్నాయి, ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసి, బియ్యం వేసేసి, కలర్స్ వేసి చేసుకోండి. అండ్ నేను 7 కలర్స్ చేశాను ఆల్రెడీ, నేను నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ మిక్స్ అయిపోయాయి. సో ఇది ఏం చేస్తామంటే ఈ వరల్డ్ మ్యాప్ ఉంది కదా, ఈ వరల్డ్ మ్యాప్ కూడా ఈ వీక్కి సంబంధించింది. ఇది ఇమేజ్ మేక్ వాళ్ళది. సో ఈ వరల్డ్ మ్యాప్ ఇచ్చేసి ఇది నేను ఇప్పుడు ఫైన్ మోటార్ స్కిల్స్గా చేయబోతున్నాను. సో ఒక కింద పేపర్ వేసేసి, లేకపోతే ఇలా మెస్సీ మ్యాట్ పక్కనే పెట్టుంటాను. ఆ మ్యాట్ మీద ఇది పెట్టేసుకొని, సో స్పూన్తో కానీ చిన్న ల్యాడర్తో కానీ ఇక్కడంతా గ్యాప్స్లో ఫిల్ చేయడం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫింగర్ గ్రిప్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ స్కూపింగ్ యాక్టివిటీస్ కానీ ఈ గ్రాస్ మోటర్ అండ్ ఫైన్ మోటర్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఇది కూడా ఈ వీక్ సంబంధించింది. ఇది షెల్ఫ్లో పట్టదు కాబట్టి పక్కన పెట్టాను, కశ్యప్కి తెలుసు. అండ్ ఇది వచ్చేసి మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు. ఇవన్నీ కూడా మనం కిచెన్ సెట్స్ ఇంట్లో ఉంటాయి, తిరుమలలో ఉంటాయి. నాకు ఇది 250 or 300 వచ్చింది, తిరుమలలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా ప్రిటెన్ ప్లేకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందాక నేను చూపించినట్టు వరల్డ్ మ్యాప్వి ఇందాక పెట్టినవి ఇవన్నీ ఇక్కడ కూడా పీసెస్ ఉన్నాయి. దీనికి ఒక చిన్న అట్లాస్ యాడ్ చేశాను. సో హెల్ప్ అవుతుందని, తెలుగు అఫ్కోర్స్ వారికి రాదు బట్ ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని పెట్టున్నాను అనమాట. సో కంప్లీట్ ఇవి 9 activities. సో 9 cubes పెట్టేశాను. సో ఇలా అనమాట. అండ్ ఈ షెల్ఫ్కి వచ్చేస్తే అవి రెగ్యులర్గా చదివే లైబ్రరీ బుక్స్. అండ్ ఇవన్నీ కూడా ఇండియా థీమ్డ్ బుక్స్ అనమాట. సో ఇండియా అవి నాట్ నాక్. అండ్ ఇవన్నీ కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూడొచ్చు ఎక్కడెక్కడ కొన్నాను అని. సో ఇవన్నీ రామాయణం కానీ, మన ఇండియన్ కథలు, అలాగే మన ఇండియన్ బీచ్, మద్రాస్ బీచ్. అండ్ ఇవి వచ్చేసి వర్క్ బుక్స్. దాని తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఈ వెహికల్స్ కామన్గా ఉంటాయి, ఇవి ఎప్పటికీ చేంజ్ అయ్యాను. ఇది వచ్చి ప్రిటెన్ ప్లేట్ ఆయిల్ టూల్ సెట్. ఇది వచ్చి రోడ్. సో ఆ రోడ్ని యూజ్ చేసుకొని ఈ వెహికల్స్ ప్యాక్ చేసుకోవచ్చు. సో అలా పిల్లలకి వెహికల్స్ ఇష్టం ఉంటాయి కదా, అలా అనమాట. అలాగే ఇక్కడ లెగో ట్రక్ పెట్టాను. ఇవన్నీ కూడా ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే వర్క్షీట్ బండిల్. సో ఈ బండిల్ది మీరు, నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, అది కూడా లింక్ ఇస్తా కింద చూడండి. అండ్ ఇవన్నీ కూడా ఇంకా ప్రిటర్న్ ప్లేథింగ్స్. సో ఇవన్నీ డౌకి అలాగే రైస్ గ్రెయిన్స్కి యూజ్ అవుతాయి అని చెప్పి పెట్టాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇంకొక షెల్ఫ్ ఏంటి అంటే ఇవి స్టేషనరీ థింగ్స్ ఉంటాయి. అండ్ దీనిలో కొన్ని ఏంటి అంటే ప్రింటెన్ ప్లేక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ కౌంటింగ్ స్టిక్స్. సో ఇప్పుడు మా బాబుకి రిపబ్లిక్ డే వీక్ కాబట్టి రిపబ్లిక్ డే థీమ్డ్ వర్క్షీట్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకొని కౌంటింగ్కి యూజ్ చేసుకోవచ్చు, ఇవి 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 ఇవి. సో అవన్నమాట సీజరింగ్ స్కిల్స్ కోసం ఇవి పెట్టాను. అండ్ మనకు ఎలిఫెంట్ కాబట్టి, ఇండియా థీమ్ కాబట్టి ఎలిఫెంట్ పెట్టాను. సో ద చైల్డ్ హ్యాస్ టు రోల్ ద డైస్. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి హీ హ్యాస్ టు పిక్ ద 5 స్టిక్స్ అండ్ హ్యాస్ టు ట్రై టు బ్యాలెన్స్ ఆన్ ద ఎలిఫెంట్ అనమాట.
సో ఇది ఈ యాక్టివిటీది. ఇది వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ గేమ్. సో ఇది సేమ్ నెంబర్ ఆఫ్ పీసెస్ని తీసుకొచ్చి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ ఆడేసినవి. అండ్ ఇక్కడ ఏంటంటే వర్డ్ ప్లే పెట్టాను. జస్ట్ ఆల్ఫాబెట్ కార్డ్స్ ఉంటాయి, నేను ఒక వర్డ్ చెప్తే ఆ వర్డ్ ఇక్కడ ఫ్రేమ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి టైం గురించి అనమాట. రీసెంట్గా చాలామంది టైం ఎలా ఏంటో క్లాక్ ఎలా చెప్తున్నారు అన్నారు, అది నేను ఖచ్చితంగా ఒక వీడియోలో పెడతాను. ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు. అండ్ ఇది లోకల్లో తీసుకున్నాను. ఈ క్లాక్ కంటే ఇంకా చాలా బాగుండేది నేను ఇక్కడ ఐకియాలో చూశాను. అండ్ ప్రైస్ కూడా చాలా డీసెంట్గా ఉంది, $5 ఏమో. మనకు ఆ ప్రైస్కి ఇక్కడ మినిట్స్ అవర్స్ అనేది రాదు, బట్ ఐకియా దానిలో చాలా బాగా వచ్చింది. సో ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నా నేను, లైక్ 6 అనుకోండి 30 అన్నట్టు అలా అనమాట. సో మినిట్స్ తెలియాలి అని ఇది ఈ యాక్టివిటీ. అండ్ వచ్చేసి ఇది లిటిల్ పర్ఫార్మెన్స్ అనేది ఒక యాక్టివిటీ, యాక్షన్ కార్డ్స్ అనమాట. ఇది మనకు ఇండియా ప్రోడక్టే. ఇది మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో దొరుకుతుంది, నేను లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు షాప్ చేయొచ్చు. ఇవి ప్రిటెన్ ప్లే కాదు, యాక్షన్ కార్డ్స్ కదా, పిల్లలు చాలా ఇష్టపడతారు ఆడడానికి. అండ్ గ్రూప్ ప్లేకి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ కమింగ్ టు దీస్ థింగ్స్. ఇవి ఇండియా ఫ్యాక్ట్ కార్డ్స్, ఇవి నేను తయారు చేశాను. సో అన్నీ ఇలా తీసుకొని మనకు తెలిసిన అన్నీ చక్కగా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇలా కట్ చేసేసి అన్నీ రాస్తాను అన్నమాట. జస్ట్ ఒక 10 అలా రాశాను. సో ఇవి ఇవి అండ్ ఇవి కూడా రీసెంట్గా కొత్తగా ఇండియాలో తీసుకొచ్చాము. ఇది ఒక గేమ్ అనమాట. ఇది యాక్చువల్లీ నాకు ఇంకా కంప్లీట్గా తెలియదు, సగమే తెలుసు, నేను అందుకే సగమే చెప్తున్నాను, సగం చెప్పకూడదని చెప్పట్లేదు. చాలా బాగుంటుంది అన్నారు. అండ్ 5+ ఇయర్స్ కాబట్టి. సో మొత్తానికి ఇవన్నమాట. ఇవి కాకుండా ఇంకా వర్క్షీట్స్ కూడా చాలా చేయించాను. అండ్ ఆ వర్క్షీట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి ఫ్రీగా మంచిగా డౌన్లోడ్ చేసుకోండి, స్పెసిఫిక్గా బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంతేకాదు, ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ పిస్తా షెల్స్తో ఫ్లాగ్ చేసాము. అన్ఫార్చునేట్లీ ఇవేవో ఊడిపోయాయి, చూసుకోలేదు. మా వాడు పాపం బాగా టీచర్స్ చూపించి అంతా అలా పెట్టడం వల్ల ఊడిపోయాయి. సో ఇది కూడా మనం పిస్తా షెల్స్తో ఐస్ క్రీమ్ స్టిక్స్తో కార్డ్బోర్డ్తో నేను తయారు చేశాను అనమాట, బాబుతో తయారు చేయించాను. సో ఇలా చిన్న చిన్నవి డిఐవై యాక్టివిటీస్ అనేది మనం ఇంట్లోనే పిల్లలకి తయారు చేయించి థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తే ఏంటంటే ఆ ఫెస్టివల్ గురించి లేదంటే ఆ ఇంపార్టెంట్ డే గురించి అనేది పిల్లలకి బాగా తెలుస్తుంది. కొత్తగా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం టూ మచ్ అల్లరి చేయడం, గొడవ చేయడం తగ్గి ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అనమాట. సో మొత్తానికి ఇది టాయ్ రొటేషన్ షెల్ఫ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే వీక్ ఆర్ మంత్ అనుకోండి. అండ్ కమింగ్ అప్ డేస్లో వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి దానికి తగ్గ థీమ్ తీసుకొని యాక్టివిటీస్ కూడా సెటప్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. అంటిల్ దెన్ మీకు వీడియో నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీరేమైనా కొత్త కొత్తగా పెడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అనేది కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. పైన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పుడెప్పుడు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇట్లు అమ్మజోని, మీ రాజీ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.